తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు జరిగినా ఎవరు అడ్డొచ్చినా తెలంగాణ కల సాకారం కాబోతున్నది ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా ఉద్యమము బలిదానాలతో కూడిన ఉద్యమము దానికి చరమగీతం పాడబోతున్నాము సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్రో యూపీఏ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లు ప్రవేశపెట్టబోతున్నది తెలంగాణ కల సాకారం కాబోతున్నది 42 రోజుల వ్యవధి గౌరవ రాష్ట్రపతి గారు శాసనసభకి ఇస్తే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వారం రోజుల గడువిస్తే ఒక కొత్త కుట్రకు తెరలేపారు ఈ రాష్ట్ర నాయకుడు దీని తిప్పి కొడతాము నాయకుడు అనేవాడు ఒక ప్రాంతానికి కాదు యావత్ రాష్ట్రానికి నాయకుడు కానీ తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోటి తెలంగాణకు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక నాయకుడు అనేవాడు కుట్రదారుడు ఎన్నడూ నాయకుడు గాడు ఏ కాన్స్పిరేటర్ కెనాట్ బి ఏ కమాండర్ అంత ప్రేమ ఒక ప్రాంతంపైన ఉంటే అంత ప్రీతి ఒక ప్రాంతంపైన ఉంటే రాజనామా చేసి ఆ ప్రాంత ప్రజల తరపున ఒకల జయాల గాని పదవి అనుభవిస్తూ రకరకాల పదాలు వాడుతూ తెలంగాణకు బాహాటంగా వ్యతిరేకించడం అంటే ఈ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను।